తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. దారి మళ్లించిన నిధులను నవంబర్ 30 లోపల చెల్లించాలంటూ కేంద్రం రాష్ట్రానికి నోటీసులు పంపింది. గ్రామీణ ఉపాధి హామీ పథకంలో జరిగిన అవకతవకలపై కేంద్రం రాష్ట్రంపై సీరియస్ అయింది. ఉపాధి హామీ నిధులను వేరే పథకాలకు దారి మళ్లించిన 152 కోట్ల రూపాయలను చెల్లించాలని నోటీసులు జారీ చేసింది. రెండు రోజుల్లో నిధులు చెల్లించాలని కేంద్రం తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. లేకపోతే తదుపరి వాయిదాలు నిలిపివేస్తామని కేంద్రం స్పష్టం చేసింది. ఉపాధి హామీ నిధులు దారి మళ్లింపునకు సంబంధించి జూన్ 9 నుంచి 12 మధ్య కేంద్ర బృందం తెలంగాణలో పర్యటించింది. ఉపాధి హామీ పథకం నిధులను అనుమతి లేని పథకాలకు వినియోగించినట్లు బృందం గుర్తించింది. ఉపాధి హామీ పథకం అమలులో పనుల కేటాయింపుల్లో కూడా పలు అవకతవకలు జరిగాయని నిర్ధారించి కేంద్ర ప్రభుత్వానికి సమగ్ర నివేదికను అందించింది. గడువులోగా తెలంగాణ ప్రభుత్వం స్పందించకపోతే గ్రామీణ ఉపాధి హామీ పథకం చట్టంలోని సెక్షన్ 27 ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపింది. దీని ప్రకారం తదుపరి విడుదలయ్యే నిధులను నిలిపివేసేందుకు కేంద్రానికి అధికారం ఉందని నోటీసుల్లో వివరించింది. కేంద్రం తెలంగాణ ప్రభుత్వం మధ్య మాటల యుద్దం కొనసాగుతుంది. రాష్ట్రంలో వరి కొనుగోళ్లు తదితర అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని టార్గెట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేంద్రం రాష్ట్రానికి నోటీసులు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.